అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో వినాయక చవితి రోజు ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు అన్నీ ఒకే పిండితో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఇప్పటి వరకు కుడుములు చేయని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూస్తే చక్కగా చేసుకోవచ్చండి అంత సులభంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ టైం శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇలా పండుగల వేళ ఆ పండుగకు సంబంధించినటువంటి నైవేద్యాలు ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు చక్కగా చూసుకోవచ్చు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మూడు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఒక గంట కానీ రెండు గంటలు కానీ నానబెట్టి శుభ్రం చేసుకొని ఆ పచ్చిశనగపప్పు ఇందులో వేసుకోవాలి తర్వాత ఒకటిన్నర కప్పు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదా పప్పు ఉడికినట్లు ఇలా ఉడికినటువంటి పప్పులో మనము కొలతలు ప్రకారం చేసుకుంటే చక్కగా వస్తాయండి అందువలన ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమి ఉంచుకున్న బెల్లం వేసుకోవాలి తరువాత ఒక్క స్పూను యాలకుల పొడి ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేసుకున్న తరువాత హై ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదండి మీకు పచ్చిశనగపప్పు తక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి చూడండి చక్కగా బెల్లం మొత్తం కరిగి ఇలా తెరలేటప్పుడు మనము ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యపిండి తడి బియ్యపిండి కానీ పొడి బియ్యపిండి కానీ ఏదైనా పర్లేదు స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పవ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లము ఒకటిన్నర కప్పు వాటరు మూడు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వాడానండి చక్కగా ఇలా ఉడికిన తర్వాత ప్యాన్ కంటుకోకుండా వస్తుందండి అంతవరకు మనము ఈ పిండిని ఉడికించుకోవాలి ఇందులోనే ఉంచితే మనకి గట్టిపడిపోతుందండి అందువలన వెంటనే ఒక ప్లేట్లోకి ఈ పిండిని తీసుకుందాం మరి వేడి మీద కాకుండా కొంచెం మనం పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు వీటిల్ని ఏ షేపుల్లో చేయాలో చూపిస్తాను చూడండి చక్కగా పిండి మొత్తం తీసి ఇందులో పెట్టుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం ఈ పిండి ముద్దను తీసుకోవాలి ముందుగా అయితే నేను కొంచెం వెడల్పుగా ఉంటాయి చూడండి అప్పాల్లాగా అలా చేస్తున్నానండి చేసే ముందుగా మనము పిండిని ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత వీటిల్ని నేనైతే ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి రెండు ప్లేట్లు తీసుకున్నాను రెండు ప్లేట్లకి చక్కగా నెయ్యి అప్లై చేసి ఇలా అప్లై చేయడం వలన అవి అంటుకోకుండా వస్తాయండి ఈ ప్లేట్ని పక్కన పెడదాం తర్వాత చూడండి ఇక్కడ కొంచెము పిండిని తీసుకొని చక్కగా ఇలా వెడల్పుగా అనుకుంటే మనకు ఒక షేప్ వస్తుంది దీనిని ఆ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇలా పెట్టుకోవాలి ఇలా నాలుగు కానీ ఐదు కానీ చేసుకోవచ్చండి చూడండి చక్కగా నాలుగు చేసి పక్కన పెట్టాను ఇంకొక ప్లేట్ తీసుకున్నానండి ఇంకొక ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టి ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడవు కానీ వేళ్ళతో నొక్కినట్లు అంటే మనకి కుడుముల షేప్ వస్తుంది చూడండి ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం తర్వాత రౌండ్గా ఒక షేప్ చేశానండి లాగా ఇది సైజు మన ఇష్టం అండి ఎంత పెద్దవన్నా ఎంత చిన్నవన్నా చేసుకోవచ్చు తర్వాత మోదకాలు లాగా ఒకటి చేస్తున్నానండి అది మనకి మోల్డ్ ఉంటుందండి దాంట్లో అన్న పెట్టుకోవచ్చు లేదంటే చేత్తో కూడా చక్కగా చేసుకోవచ్చు అండి చూడండి ఇలా రౌండ్గా చేసి పై భాగంలో కొంచెము ఇలా అనుకుంటే సరిపోతుందండి చుట్టూర ఒక గీత లాగా వస్తుంది కదండీ దానికి ఆ గీతని ఒక స్పూన్ తీసుకొని చక్కగా స్పూన్తో ఇలా అనుకుంటే సరిపోతుందండి ఇదంతా ఓపిక్గా చేసుకుంటే మనకి చక్కగా వస్తుంది చూడండి స్పూన్ సహాయంతో ఇలా కొంచెం ఘాట్లు పెట్టినట్లుంటే మనకి మోదకాల షేపు వస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీనిని కూడా పక్కన పెడదాం నేనైతే ఇవి ఐదు ఐదు చేశానండి ఒక్కొక్కటి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ ఉంది కదండి ఇడ్లీ ప్లేట్లో ఈ తయారు చేసినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ పెట్టాను ఇలా అన్నీ పెట్టిన తర్వాత వీటిల్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దాం మీ ఇష్టమండి ఇడ్లీ పాత్రలో అన్న పెట్టుకోవచ్చు నేనైతే నాన్ స్టిక్ గిన్నెలో వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి రెండు ప్లేట్లు ఉన్నాయి కదండి చక్కగా రెండు ప్లేట్లు పెట్టి దాని మీద మూత ఉంచానండి ఇదంతా మనము లో ఫ్లేమ్లోనే ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది ఇరవై నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి మనకి చక్కగా ఉడికిని వీటిల్ని వేడి మీదనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే ఇవి చాలా బాగొస్తాయి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అంతేనండి ఎంతో సింపుల్గా ఈ వినాయక చవితి పండుగకి మీరే స్వయంగా ఇంట్లోనే ఇలా ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు అన్నీ తయారు చేసి ఆ విఘ్నేశ్వరునికి సమర్పించవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి ఒక్కసారి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ వినాయక చవితి చాలా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వర్ని ప్రార్థిస్తూ నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ